అందరు బాగున్నారా? ఈరోజు వెడ్డింగ్ యానివర్సరీ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న అందరికీనో నా హార్ట్ఫుల్ విషెస్ అండి. ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే అండి, నేను వీక్లీ ఫ్రైడే ఎట్లా పూజ చేసుకుంటున్నాను. స్పెషల్ ఫ్రైడే అండ్ ట్యూస్డే స్పెషల్గా పూజ ఉంటుందండి. అది ఏం పూజ అని ఏంటనేది మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. ఫ్రైడే ఫ్రైడే వచ్చేసి నేను బాగా వచ్చేసి బయట గుమ్మం దగ్గర కలుషం పెట్టి ఇక్కడ కలుషము నిత్య కలుషము పూజ గదిలో శ్రీ చక్రానికి కుంకుమ అర్చన ఇట్లా అంతా చేసుకుంటానండి. ట్యూస్డే అండ్ ఫ్రైడే వచ్చేసి స్పెషల్గా పూజ ఉంటుంది, అభిషేకం చేస్తాను, విగ్రహాలకు అంతా అభిషేకం చేసుకునేసి అలా పూజ చేసుకుంటానండి. ఆ పూజ వీడియో ఏంటి అనేసి మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. ఎవరైతే ఫస్ట్గా నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడానికి మర్చిపోవద్దండి. సో దట్ నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీ నోటిఫికేషన్కి వస్తుందండి. ఇప్పుడు పూజ ఎలా చేయాలో విధానం చూద్దామండి. ఫస్ట్ బయట మనము గడపకి ఎలా నేను చేసుకుంటున్నాను గడప దగ్గర అనేసి అని చూడండి. ఫస్ట్ గడప దగ్గర పసుపు కుంకుమ పెట్టి పూలు పెట్టి అవతల రాగి చొంబతో కలుషం రెడీ చేసి పెడతానండి. నిమ్మకాయకి వచ్చేసి కుంకుమ పూసి పెడతాను. అది చూడండి, బయట అయిన తర్వాత దేవుడింట్లో చేసుకుంటానండి. ఎప్పుడూనూ మనం దీపాలు అంటించాలన్నా కూడా బయట దీపం అంటించేసి తర్వాత దేవుడింట్లో వచ్చి అంటించాలంటారండి. సో ఎప్పుడు బయట పసుపు కుంకుమ అంతా పెట్టి ముగ్గులంతా వేసి అక్కడ పువ్వులు పెట్టి అన్నీ చేసుకున్న తర్వాత దేవుడింట్లోకి వచ్చి చేసుకోవాలండి పూజ రూమ్కి. అవి ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దామా అండి. విగ్రహాలకి అన్నిటికీ అభిషేకం చేసుకోవాలండి. ఫస్ట్ గణేషకి, తర్వాత లక్ష్మీదేవికి, తర్వాత వెంకటేశ్వర దేవి విగ్రహానికి, తర్వాత అన్నపూర్ణేశ్వరికి, ఆ తర్వాత కృష్ణుడి విగ్రహానికి, గోమాత, అలాగే శ్రీ చక్రానికి అండి. ఇలా అభిషేకం చేసేసుకోవాలి. ఈ అభిషేక పాలు మనం వచ్చేసి ఒక గ్లాస్లోకి తీసుకునేసి నైవేద్యానికి అలాగే పెట్టుకోవచ్చండి. ఇప్పుడు విగ్రహాలంతా బాగా తుడిచేద్దామండి, కడిగాం కదా. అన్ని విగ్రహాలను బాగా నీట్గా తుడిచేసి బొట్లు పెట్టుకోవాలి. మనం ఎంత బాగా మెయింటైన్ చేస్తామో వెండి విగ్రహాలు అంత బాగుంటుందండి. టూత్ బ్రష్ వేసి బ్రష్ చేయండి, చాలా బాగుంటుంది చూడండి. మీకు వచ్చేసి బ్లాక్ ఏమీ కాదండి, టూత్ బ్రష్ వేసి సబీనా వేసి రుద్దితే అంతే చాలండి, వేరే ఏమీ మీరు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బొట్లు పెట్టుకున్నామండి. ఫస్ట్ గణేషకు పెట్టుకుందాము, ఫస్ట్ గణేషకు బొట్టు పెట్టుకుందామండి. తర్వాత లక్ష్మీదేవికి, తర్వాత వెంకటేశ్వర స్వామికి, అన్ని విగ్రహాలకి ఇట్టే బొట్లు పెట్టుకోవాలి. విగ్రహాలకు అన్నిటికీ బొట్లు పెట్టుకొని ఇలా రెడీ చేసుకున్నామండి. తర్వాత గడపకి నిమ్మకాయ పెడతామండి,
చూడండి ఈ నిమ్మకాయ వచ్చేసి డిస్ట్రిక్ట్ పెట్టేదండి దృష్టి అనేకనే కాదు చెడ్డ నెగటివ్ ఎనర్జీ పోతుంది వైరస్ కూడా ఏదైనా ఉంటే కూడా తొలగిపోతుందండి మెయిన్ నిమ్మపండు అంతకే పెట్టేది పాత కాలంలో చూడండి ఇది ఇంకా వాకిల్ల కొమ్మంలో పెట్టేసేయాలి నెక్స్ట్ అండి ఒక రాగి చెంబు ఈ రాగి చెంబుకి బొట్టు పెట్టుకుందాం ఫుల్గా పసుపు రాస్తారు అయితే నేను వచ్చేసి అక్కడక్కడ ఒక్కొక్క బొట్టు పెడతానండి పసుపు రాస్తే చాలా చెంబు త్వరగా పాడైపోతుంది మరకలు మరకలు వస్తుంది మళ్ళీ మనం క్లీన్ చేసే కష్టమవుతుంది అందుకు నేను అక్కడక్కడ ఒక్కొక్క బొట్టు పెడతానండి రౌండ్గా అన్నిటికీ ఇట్లా బొట్టు పెట్టేసుకోవాలి ఇదేంటి ఇందులోకి ఇప్పుడు నీళ్లు పోసుకోవాలి ఈ చెంబులోకి ఒక కాయిన్ అండి పసుపు కుంకుమ అండి ఈ అక్షంతలు రసకర్పూరం అండి పొడి చేసేసాను ఇది జవ్వాద్ అనేసని మన పసుపు కుంకుమ అమ్ముతారు కదా ఆ షాప్లో అడిగి చూడండి జవ్వాద్ దొరుకుతుంది వేస్తే ఇది మంచి స్మెల్ అండి ఇదంతా లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు కదండి అందుకు పువ్వులతో అలంకరించుకుందామండి కలశాన్ని ఇప్పుడు ఇది ప్లేట్లోకి పెట్టుకోండి కింద నేల మీద అలాగే పెట్టద్దు ఇట్లా ప్లేట్తో పెట్టుకోండి చూడండి ఇలా రాగి ప్లేట్ ఇట్లా రెడీ చేసేసుకున్నాము ఫస్ట్ గడపలోకి అంతా రెడీ చేసేసుకున్నామండి స్వస్తిక్ వేసున్నానండి స్వస్తిక్ వేసి ఇప్పుడు చెంబుని స్వస్తిక్ మీద పెడుతున్నాను ప్లేట్ని స్వస్టిక్ మీద పెట్టున్నాను చెంబుని ఇలా పెట్టానండి చామంతి పూలు చూడండి గుమ్మంలోకి అంతా ఇలా రెడీ చేసుకున్నామండి ఇప్పుడు ఫ్లవర్ బౌల్ రెడీ చేసుకుందామండి ఈ ఫ్లవర్ బౌల్ కూడా ఎందుకు పెడతానంటే అండి డోర్ దగ్గర నెగటివ్ ఎనర్జీ అనేది అక్కడే ఆగిపోతుంది చూసారా అండి ఇట్లా ఫ్లవర్స్ అరేంజ్ చేసుకునేసి నేను ఇది ఎంట్రన్స్లో పెట్టేస్తానండి చూసారు కదండి ఫస్ట్ బయట గడపకి రెడీ చేసేస్తామండి నేను పసుపు కుంకుమంతా పెట్టేసేసి పువ్వులు పెట్టి నిమ్మకాయ పెట్టేసి ఈ కలిసిమో పెట్టేస్తానండి ఫస్ట్ బయట చేసేసుకుంటాను తర్వాత ఎంట్రన్స్లో ఇలా ఫ్లవర్ బౌల్ పెట్టేసి ఉంచుతానండి ఫ్రైడే ట్యూస్డేస్ అంటే ఫ్లవర్స్ మార్చేస్తానండి రోజు మార్చును ఫ్రైడే ట్యూస్డేస్ మాత్రము ఇందులో కూడా కొద్దిగా జవ్వాది చల్లుతానండి మంచి స్మెల్గా ఉంటుందని చెప్పేసి బయట గడపకంతా పూజ చేసేసుకున్నానండి ఇప్పుడు పూజ రూమ్లో పువ్వులంతా వేసి పూజ రూమ్లో అలంకారం చేసుకొని పూజ చేసుకుందామండి అన్నిటికీ పువ్వులు వేసుకుందాం ఫోటోస్కి కలశానికి విగ్రహాలకి అన్నిటికీ పువ్వులు వేసుకుందామండి
दीपा की पुल वेक तरवा विग्रहाल की पूल पे दीपम वैली बैठा चुस्कोचेसा इन दीपम वैली गुम्मा इंका श्री चक्रा अर्चन दीपकुम अर्चन चाहमें पुवल पटा अम्मवारी कुंकम अर्चन चाहा कुंकुम अर्चन चसा अम्मवारी एपड़ो रोजुन नैवेद्यम पेटी कुंकुम अर्चन चेसेट मन नैवेद्यम चुस्म अम्मवारी अक्षंती हारति चूपी कलशा की दीपा की श्रीचक्रा की वेयी चूसर कदमी इधे अंडी ना पूजा विधान फ्राइडेस बैठ गड़प दर नैन एंट्रेंस दर निमकाय मारस्ता ट्यूसडे फ्राइडेस निमकाय मारस्ता कुंकम पेटी ट्यूसडे पेटे फ्राइडे कुंकम पेटे पड़ता अलागे रागी कलशम फ्राइडे 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 नीट कड़ी चुंब की पस कुंकम पूपे अला फ्राइडे मल्ल नेक्स्ट ट्यूसडे अला चेजा उठा बैठ गड़प दर इंका पूजा रूम को वीकली वन थर्सडे क्लीन चुस्कटा थर्सडे पंडल वस्ते वे मुंदु वेनक अट्ला बै डिफरेंस अट्ला क्लीन चेसुकुंटा पूजा विधानमें रोज इलागे पूजा विधान श्री चक्रा की कुंकुम अर्चन चेसुकुंटा नैवेद्यम पेट्टी ये नैवेद्यम उंटे अदि पेड़तानंडी इदे अदि कादु फ्रूट्स मिल्क ड्राई फ्रूट्स इंट्लो एमैना वंट चेस्ते वंट स्वीट उंटे स्वीट एट्ला अयिते अट्ला चेस्तानु इंकोक विषयमेंटे मन रोजू आफ्टरनून रईस चुस्कटा कदमी ए टाइम आईना पर्वे आ रईस को चप्पी अम्मवारी मुझे पेटे और पुव अक्षंतनी नीलू अन्नमीद नील चली अभी अम्मवारी देवड़ की मन समर्पण से चला मंचदी मनमेल रोजू वैट रईसा కొద్దిగా తీసుకొచ్చి దేవుడికి ముందు పెడితే మంచిదంటారు చేసి చూడండి వచ్చేసి పొద్దున్నే పూజ చేసేసుకున్న వాళ్ళు అన్ వైట్ రైస్ కుదరదు అన్నప్పుడు పర్వాలేదు మధ్యాహ్నం కూడా ఊరికే ఆ రైస్ ఐటమ్ అనేది చేసి పెట్టొచ్చండి అది ప్రాబ్లం లే ఆ తర్వాత ఫోటోస్ కి రోజు పూల్ అనేది చేంజ్ చేయండి ఫ్లవర్ వచ్చేసి ఎండిపోయిన ఫ్లవర్స్ వచ్చేసి ఉండకూడదండి అది దేవుడికి ఒంటి మీద భారం అని అంటారు सो वे रोजूक पुव पेटना पूजे डेली चेजेस इधी ना पूजा विधान वे अंदर ब्राह्मी मुहूर्त में वे पूजे चला श्रेष्ठ अदार कदमी हेल्थ इश्यूस उड़ेवा विंटर सीजन वे पोदे ले पूज चले कदमी अर्ली मार्निंग साइनस उड़ेवा ఆస్మా ఉండే వాళ్ళు కోల్డ్ అంటే చాలా వాళ్ళకి హెల్త్ కి పడన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి ఆ టైం లో లేసి స్నానం చేసి పూజ చేయడం అనేది అసలు సాధ్యమైన విషయమే కాదు మనకి హోల్ హార్టెడ్ గా ప్యూర్ హార్టెడ్ గా మనము ఎప్పుడైనా పూజ చేసుకుంటే ఆ దేవుడి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మనకి ఉండే ఉంటుందండి సో వచ్చేసి మనం మనకి కాలేని పరిస్థితిలో ఆ టైం కే చేయాలనేం కాదు నింపాదిగా చేసుకుంటే చాలు నేను అలాగే అండి మా హస్బెండ్
బాక్స్ ఇచ్చి పంపిస్తాను లంచ్ తీసుకెళ్లిపోతారు మా పాప కాలేజ్ కి వెళ్తుంది వాళ్ళిద్దర్ని పంపించేసరికి నేను నిదానంగా పూజ రూమ్ లోకి వచ్చేసి అంత రెడీ చేసుకొని నిదానంగా నాకు ఎట్లా పెడితే 11 అవుతుందండి పూజ చేసుకునేకి సర్వెంట్స్ వచ్చి వాళ్ళు అంత ఇల్లంతా క్లీన్ చేసి ఇచ్చి చేసేటప్పటికి నేను 11 o'clock నీట్ గా పూజ రెడీగా ఉంచి అప్పుడే నేను పూజ చేసుకుంటానండి ఏమీ ఇబ్బంది ఏం లేదండి మీకు ఎట్లా అనుకూలమో అలాగే చేసుకోండి తప్పకుండా తల్లి బ్లెస్సింగ్స్ ఉంటుంది ఒకటే మనం ప్యూర్ హార్టెడ్ గా మనము పూజ చేసుకోవాలి అంతే కానీ ఇంకే మనం టైమింగ్స్ అనేది ఏమీ లేదు కాకపోతే మధ్యాహ్నం పైన 12 o'clock పైన చేసుకోకూడదు అంటారు సో 12 o'clock పైన ఏమీ అక్కర్లేదు అట్లా మనకి పొద్దున్న కుదరలేదు అన్నప్పుడు ఈవినింగ్ 6 o'clock బెస్ట్ టైమింగ్స్ అండి 6 o'clock కి చేసుకోవచ్చు ఇది అండి ఇప్పుడు నా వీడియో ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి सो दट ने वीडियो पेटना मी नोटिफिकेशन मल्ली वीडियो मे मुंकानी बाय।